శ్రీమాత నమ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఏర్పడే సందేహం ఏమిటంటే శ్రీచక్రం ఇంట్లో ఉంచుకోవచ్చా అది ఉంచుకుంటే చాలా నియమాలు నిష్టలు పాటించి పెద్ద పెద్ద పూజలు చేయాలి చాలా నైవేద్యాలు పెట్టాలి ఇవన్నీ నేను చేయలేనప్పుడు శ్రీచక్రం ఉంచుకుంటే దానివల్ల ఏమైనా ఇబ్బందులు కలుగుతాయా అని ఇలా చాలా సందేహాలతో ఉంటారు అసలు రూపమే లేనటువంటి ఆ పరాశక్తిని జగన్మాతని ఒక విగ్రహంలో కానీ యంత్రంలో కానీ ఒక వ్యక్తిలో కానీ మూడు విధాల కొలవచ్చు ఇందులో శాస్త్ర ప్రకారం సువాసిన్యచ్చన ప్రీత శోభన శుద్ధమానస అన్న ప్రకారం మనం వ్యక్తిలో అమ్మని చూసి ఆ వ్యక్తికి పూజ చేసి మన భక్తిని ప్రకటించుకున్నప్పుడు అమ్మ మరింత సంతసిస్తుంది అంతే వ్యక్తి పూజకే సువాసిని పూజకే ఎక్కువ శక్తి ఉందని తెలుస్తుంది ఇకపోతే యంత్రం ద్వారా ఈ యంత్రం భూప్రస్థానం అవ్వచ్చు లేదా త్రీ డైమెన్షన్ అంటారు మేరు అవ్వచ్చు ఈ మేరువులో అమ్మ యొక్క శక్తిని మనం ఆపాదించి ఆ శక్తిని ఉపాసించడం వల్ల కూడా మనకి అనేక ఫలితాలు లభిస్తాయి అని చెప్తున్నా అంచేత శ్రీచక్రం అంటే అమ్మవారి యొక్క శక్తిని ఆపాదించడానికి ప్రతిష్ఠ చేయడానికి ఉన్నటువంటి ఒక సౌలభ్యమైనటువంటి ఒక యంత్రం పరశురామ కల్పసూత్ర ప్రకారం స్వీచక్రమైనా సరే ఒక విగ్రహమైనా సరే మనం నిజంగా చేయాల్సినటువంటి పంచ ఉపచారలేమిటో అందులో చెప్పబడింది లం పృథివ్యాత్మనే సత్సంగం గంధం కల్పే ఆవనమ అంటే ఎందుకు చెప్తున్నానంటే చాలా చాలా నైవేద్యాలు పెట్టేయాలి ధూపాలు వెలిగించాలి పెద్ద పెద్ద పూజలు చేయాలి అనుకుంటారు నిజానికి చూస్తే ఒక్క అరగంట మీరు రోజు శ్రీచక్రం ముందు కూర్చుని షోటశ ఉపచారాలు కానీ పంచ ఉపచారాలు కానీ చేస్తే నువ్వు ఏం చేసినా చేయకపోయినా సంతర్శిస్తూ నీ బాగును కోరేదే అమ్మ మనం మామూలు దైనందిన జీవితంలో మన అమ్మని చూస్తున్నాం ఆవిడ నాకు పట్టు చీర కొరిస్తేనే నేను కొడుకుగా ప్రేమిస్తానని ఎప్పుడు అనలేదే నువ్వు కొనిచ్చినా కొనవకపోయినా నీ ప్రేమ నీ భక్తి గౌరవం నువ్వు నడుచుకునేటటువంటి జీవన విధానం ఇది చూసి సంతసించేదే అమ్మ అలాగే ఆ శ్రీచక్రంలో ఉన్నటువంటి అమ్మ కూడా ఏ గంధంతో తృప్తి చెందుతుంది అంటే సత్సంగం గంధం కలిపి ఎవరైనా ఎలా ఉన్నారండి మీరు అంటే అమ్మదయ వల్ల బ్రహ్మాండంగా ఉన్నాను అని నా దైనందిన సంభాషణలో కూడా వీలైనంత వరకు అమ్మ ప్రస్తావన తెచ్చి తరించి చేసే ప్రతి భాషణ కూడా గంధంతో సమానం సత్సంగము అంటే అందరిని పిలిచి అమ్మని గురించి చెప్పుకోవడం అదే కాదు పిల్లలు ఎలా ఉన్నారండి అమ్మదయ చాలా బాగున్నారండి ఇలాగా అమ్మ పేరు తలుచుకోవడం ఎం వాయువ్యాత్మనే హం ఆకాశాత్మనే ఇంద్రియ నిగ్రహం పుష్పం కలిపి మన ఇంద్రియాలను అదుపులో ఉంచుకుని నేరో మైండెడ్ అంటారు అంటే నేను అనుకున్నదే కరెక్టు ఇలా చేయకపోతే తప్పు అని ఇవి ప్రపంచాన్ని విమర్శిస్తూ ఉంటారు అలా కాకుండా అలా జరగడానికి కూడా ఒక అవకాశం ఉంది నేను ఈ పద్ధతిలో ఉన్నాను వాళ్ళు ఆ పద్ధతిలో ఉన్నారు అని యాక్సెప్టింగ్ ద వరల్డ్ అండ్ అనలైజింగ్ యువర్ సెల్ఫ్ అంటారు ప్రపంచాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకోవడం కానీ మనల్ని ఎప్పటికప్పుడు ఆత్మవిమర్శ చేసుకోవడం ఇదే పుష్పం అందుకే మొగ్గలు పూజ చేయకూడదు అంటారు ఎందుకు మొగ్గలు పూజ చేయకూడదు మొగ్గ అనేటప్పటికీ అది మైండెడ్ ఒక సంకుచిత భావాన్ని చూపిస్తుంది అలా కాకుండా విరిసిన పుష్పంలా ఆ విస్తృతమైన భావాలతోటి విశాల హృదయంతో మనం జీవనాన్ని నడిపితే గడిపితే అదే ఒక పుష్పమవుతుంది తర్వాత ఎం వాయువ్యాప్నే అరిషద్ విసర్జనం ధూపం కల్పి ఇది శ్రీచక్రమే ఒక్కలేదు ఏ పూజ చేసినా సరే ప్రతీ నెలకి ప్రతి ఏడాదికి మనం పోల్చి చూసుకుంటే మన కోపం తగ్గాలి ఎవరైనా చేస్తున్నామాది మొన్న నెలలో ఏ కోపం ఉంది ఎంత ఉంది ఇప్పుడు ఎలా ఉన్నాను కోపం తగ్గాలి ఈర్ష్య తగ్గాలి అసూయి తగ్గాలి నాది అనే భావం తగ్గాలి ఇవన్నీ తగ్గడం నాకు గుర్తు చేసేదే ధూపం నాలో ఈ మలినాలన్నీ వికారాలన్నీ నల్లగా అగరబెత్తుకున్న రంగులో ఉన్నాయి జ్ఞానం అనేటువంటి అగ్నిలో అగ్నిలో వెలిగించినప్పుడు అది భస్మమై ఈ వికారాన్ని తొలగిపోయినప్పుడు నా జీవన శైలి ద్వారా వెదజల్లే సుగంధం నాకు ఆనందాన్ని కలిగిస్తూ నా సమాజానికి ఆనందాన్ని కలిగిస్తూ చూడండి అది నేనిచ్చి దూపం ఇకపోతే దీపం చిత్కలా దీపం దర్శామం కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిచినా అమ్మవారే కనబడాలి కళ్ళు మూసుకుంటే అమ్మవారిని ఊహించగలుగుతున్నాం కళ్ళు తెరిస్తే నా భార్య నా భర్త నా పిల్లలు కనబడుతున్నాం వాళ్ళని అలాగే చూస్తున్నా కానీ వాళ్ళల్లో కూడా నేను అమ్మవారిని చూడగలగడమే ఆ చూడాలని నాకు గుర్తు చేయడమే నా దీపం నన్ను మోసం చేసిన వాళ్ళలో కూడా నేను అమ్మని చూడగలగాలి వంచితే పరివంచితే స్థాయు నమ చివరిగా నైవేద్యానికి వచ్చినప్పుడు శివశక్తి సామరస్యం నైవేద్యం కలిపి ద్విచక్రం అంటే తొమ్మిది నైవేద్యాలు ఉండాలని అందరూ చెప్తూ ఉంటారు తొమ్మిది నవ ఆ తొమ్మిది అన్న సంఖ్య కరెక్టే నవయోన్యాత్మక శరీరంలో నవనాడులు కేంద్రీకరించి నవరసాలు ఏకం చేసి ఒక ఆనందరసంలో ఈ భార్య భర్త ఏకమవడమే శివశక్తి సామరస్యం నైవేద్యం కలిపి ఏ ఇంట్లో భార్య భర్త కొట్టుకోకుండా ఉంటారో తెచ్చుకోకుండా ఉంటారో అది పెద్ద నైవేద్యం మామూలుగా చూడండి మన అమ్మ కూడాను ఎదురు కొట్టుకోకుండా ఉంటే అమ్మ బాగుంది కొడుకు కోళ్ళు కూతురు వాళ్ళు సుఖంగా ఉన్నారని సంతోషిస్తుంది ఆ జగన్మాతకు కూడా అంతకన్నా ఏం కావాలండి నైవేద్యం దీన్ని వేరే విధంగా చూసి వంటింట్లోనే మనం చాలా సమయం వెచ్చించి కింద మీద పడుతూ అవన్నీ చేసి ఆయసపడుతూ కూర్చుని మనం చదివి మంత్రం మీద ఫోకస్ లేకుండా పైగా ఈ నైవే నైవేద్యం పేరుతో అవన్నీ ఆవిడకి అర్పిస్తున్నామో తీసుకుంటే తీసుకోలేకపో అని ముద్రలు చూపిస్తున్నామో తెలియకుండా మళ్ళీ వండిన పదార్థాలని మనం తినేసి వాటి వల్ల విపరీతమైనటువంటి ఆరోగ్య సమస్యలు తెచ్చుకుని ఇన్ని బాధలు పడక్కర్లేదు శ్రీచక్రానికి మీరు మామూలుగా చేసుకున్న వంటలే తినకుండా ఉండం కదా ఆ వంటనే నైవేద్యంగా పెట్టండి అది కుదరదు మీరు ఉపవాసం ఉన్నారు ఒక వెండి గ్లాసులో పాలు తీసుకుని ఒక రెండు స్పూన్లు తేనె వేసి ఒక చిటికీ పచ్చకర్పూరం వేస్తే అంతకన్నా మించిన గొప్ప నైవేద్యం లేదు శ్రీచక్రానికి పాలు చంద్రుడికి కనెక్ట్ అవుతుంది చంద్రుడు బుద్ధిని కంట్రోల్ చేస్తాడు ఇంత సులభమైనటువంటి ఉపాసన ఉంటే అది ఇది చదివి వారిని వేరిని విని పైగా బ్రాహ్మణులే పెట్టుకోవాలి బ్రాహ్మణులు కూడా ఉపాసకులే పెట్టుకోవాలి వేరే వారికి అర్హత లేదు ఇలాగ చెప్పుకుంటూ పోతుంటే చాలా వింటున్నాం భక్తి ఉన్నవాడు ప్రతి అమ్మ అమ్మంటే విశేషమైన అర్థం చేయాలని తపన ఉన్న ప్రతి ఒక్కరూ భయపడకుండా శ్రీచక్రాన్ని ఇంటికి తెచ్చుకోండి అందరూ పూజ చేయవచ్చు అనొచ్చు మీకు లలిత చదువుకుంటే చాలు ద్విచక్రం ఒక్కలేదని పెద్ద పెద్ద ఇవి అనొచ్చు ఆ పరాశక్తిని ఈ విధంగా పూజించాలి అన్న ఆలోచన ఆవడం కూడా రావడం కూడా ఆవిడ కల్పించిందే కదండి మరి మీద శృతి స్మృతి అంతమా అంటే అమతిర్ అంటే నా ఆలోచనకు ముందు నువ్వే నేను లలితలో చెప్పుకున్నప్పుడు ఈ శ్రీమేరు తెచ్చుకుని పూజించాలి అన్న ఆలోచన కలిగించింది కూడా నువ్వే కదా ఎప్పుడు చేయకూడదు ఈ శ్రీమేరు వస్తే నా బిజినెస్లో ప్రాఫిట్లు వస్తాయి నాకు ఇంకో ఇల్లు కొనుక్కోవచ్చు ఈ దురాసతోటి శ్రీ యంత్రాన్ని తెచ్చుకోకూడదు ఎందుకంటే ఎక్కడ ఆబ్లిగేషన్ ఉంటుందో అక్కడ కండిషన్స్ ఉంటాయి అప్పుడు నిబంధనలు పాటించాల్సి వస్తుంది కానీ నువ్వు ప్రేమతో అమ్మని విశేషంగా అర్చించాలి అని ఒక యంత్రాన్ని తెచ్చుకున్నప్పుడు సులభంగా అరగంటలో మీకు నేను ఆ శ్రీచక్రాన్ని అర్చించే విధానాన్ని మేము నేర్పుతాం ఒకటే గుర్తుంచుకోండి మీకు కావాల్సింది భయమా భక్త ఏదో ఒకటే ఉంటుంది భయం ఉన్న చోట భక్తి ఉండదు భక్తి ఉన్న చోట భయం ఉండకూడదు అది ప్రతిసారి నేను నన్ను నేను పరిశీలించుకుని అమ్మ మీద నాకు ఉండాల్సింది ప్రేమ భక్తి ఆవిడ రాక్షసి కాదు మరోలా అనుకోకండి ఇలా పలుగుతున్నాను ఆవిడ అమ్మ మహిషాసుని చంపడానికి కూడా చాలా సేపు వేచి ఉండి ప్రయత్నపూర్వకంగా మధుని తాగి గద్య గద్య క్షణం మూఢం మధుయావత్ పిబామ్యహం మయాత్వై హతేత్ర గతిశం దేవత అని ప్రయత్నపూర్వకంగా కోపం తెచ్చుకొని అంత రాక్షసుడైనా అలా చంపింది కనుకనే జగన్మాత అంచేత మన జీవితంలో జరిగే విషయాలకి ఈ యంత్రాలకి సంబంధాలు పెట్టుకోవడం మానేసి నేను చేసే కర్మల వల్లే నా జీవితం నిర్ణయింపబడుతుంది యంత్రాల వల్ల కాదు రుద్రాక్షల వల్ల కాదు ఇంత విలువైన జీవితాన్ని ఒక రుద్రాక్ష మీదో ఒక డాలర్ మీదో ఒక యంత్రం మీదో పెట్టగలం అండి వీటిల్లో ఉన్న అమ్మ మీద పెడితే దృష్టి ఆ అమ్మ కరుణ వల్ల నా జీవన విధానం మారుతుంది జీవన విధానం మారినందువల్ల నా జీవితంలో సఫలితాలు పొందవచ్చు అందువల్ల ప్రతి ఒక్కరూ భయం లేకుండా శ్రీచక్రాన్ని ఇంటికి తెచ్చుకోండి అది ఎలాగ దాన్ని పరిశీలించి ఆ దోషాలు లేనటువంటి దోషమన్నా దోషాలుంటే మళ్ళీ ఏమో మనకి చెడు జరుగుతుంది అనుకోవద్దు దోషముంటే ఆ స్థానంలో సరిగ్గా అలైన్మెంట్ లేక ఆ కోణాలు సరిగ్గా లేకపోతే అక్కడ శక్తి నిలవదు మీరు ఎంత ప్రయత్నించినా వందకి వంద రాకుండా మార్కులు ఓ అరవై మార్కులే వస్తాయి అందువల్ల దోషరహితమైన శ్రీచక్రాన్ని ఎంచుకుంటే చాలా మంచిది అది ఎలా ఎంచుకోవాలో అడగండి మేము చెప్తాం ప్రతి ఒక్కరూ మీరు పరిశీలించు శ్రీచక్ర శ్రీచక్రాన్ని తెచ్చుకోండి ఇంటికి అమ్మని తెచ్చుకోండి అమ్మ విశేషమైన రూపమే శ్రీచక్రం మనకి ఏం తోస్తుందో ఆ పద్ధతిలో సులభ శైలిలో అర్చించుకోండి మీరు ఏం వండుకున్నారో అదే నైవేద్యం పెట్టండి భావనోపనిషత్తులో చెప్పినట్టు భావన మాత్రం సంతుష్టమవు ఆయన అని కూడా చెప్పబడింది కదా లలిత అష్టోత్రంలో అలాగా మీరు ఏం చేసినా భావన ముఖ్యం కానీ ద్రవ్యం ముఖ్యం కాదు అందుకే సర్వోపాధి విముక్త సదాశివపతి వ్రత ఇవన్నీ ఉపాధులు ఉపాధులను దాటి నిరుపాధి స్థితికి చేరాలి కానీ మనం ఈ ఉపాధుల్నే ఇది ఉంటే అది వస్తుంది అది ఉంటే ఇది వస్తుంది లేకపోతే అది భయం ఇవేదో అయిపోతుందని ఆ భయపడుతూ జీవితాన్ని గడపడం ఆపేసి శ్రీచక్రాన్ని ఇంటి తెచ్చుకొని జీవితాన్ని సుఖమయం చేసుకోండి శ్రీమాత్రేనమా